సో సెకండ్ టాపిక్ కింద చూసుకుంటే కలర్ గ్రానైట్ లీజ్, పొన్నవోలు గలీజ్. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి లాస్ట్ 5 ఇయర్స్లో మరి ఆయన ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. మరి ఎప్పుడైతే జగన్ సంబంధించి ఏదైతే మామూలుగా ఆర్డినరీ అడ్వకేట్గా ఉన్నతన్ని, ఎప్పుడైతే సిబిఐ సంబంధించిన అంశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఆయన అందులో యాడ్ చేయడంతో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. సో మొత్తానికి ఏదైతే మరి లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరో పక్కన సిఐడి అధికారి ఏమేం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో మరి ఒక్క ఆయన ఇప్పటివరకు మనం ఒక న్యాయవాది అయినా అని ఇప్పటివరకు మనకు న్యాయవాది మాత్రంగానే మనకి తెలుసు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆయన మదనపల్లిలో ఒక మైనింగ్ డాన్ కూడా అంట, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. మొత్తానికి సుధాకర్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధీనంలో మదనపల్లిలో కలర్ గ్రానైట్ క్వారీలు, ఏదైతే మైనింగ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఆశీస్సులతో పొన్నవోలుకి క్వారీలు లభించాయి. చాలామంది దీనికి అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళందరినీ కాదని పొన్నవోలు సుధాకర్ రెడ్డికే మొత్తానికి క్వారీలు లీజుకు దక్కాయి. ఇందులో అసలు ఎంత తవ్వారు, అసలు ప్రభుత్వానికి ఎంత కట్టారు అనేది ఇప్పుడు చర్చకొస్తుంది. మరి పెద్దిరెడ్డి గుప్పెట్లో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుప్పెట్లో మొత్తానికి చిత్తూరు జిల్లా యొక్క సహజ వనరులు అన్నీ కూడా మరి ఆయన మైనింగ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మొత్తానికి ఆయన చేతిలోనే ఉన్నాయి. మరి ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నా కూడా వాళ్ళందరినీ కాదని పొన్నవోలికి అప్పనంగా చిత్తూరు జిల్లా సహజ వనరులు మొత్తానికి మైనింగ్ సంబంధించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అప్పచెప్పేశారు. కానీ ఇందులో అసలు ఎంత తవ్వారు, ప్రభుత్వానికి ఎంత కట్టారు అనేది ఇప్పుడు చర్చకొస్తుంది. మొత్తానికి పెద్దిరెడ్డి ఏదైతే మైనింగ్ మంత్రిగా ఉన్నారో మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ మైనింగ్స్కి సంబంధించి చిత్తూరు జిల్లాలో సహజ వనరులు అన్నీ కూడా దోపిడీకి గురయ్యాయి. మరి ఇప్పుడైనా సరే పొన్నవోలు యొక్క గనులపైన కూడా దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఓ పక్కన ఇటు చూసుకుంటే మదనపల్లి యొక్క దసరాల దహన ఘటనలో చూసుకుంటే ఏదైతే కొన్ని వేల ఎకరాలు సంబంధించి ఈ యొక్క కబ్జాలు కానీ మాధవ్ రెడ్డి ఈ మధ్య బినామీలను పెట్టుకొని ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారాం కానీ అలాగే శశిధర్ కానీ ఏదైతే వీళ్ళందరూ కబ్జా మాధవ్ రెడ్డి వీళ్ళందరూ ఎలాగైతే ఈ యొక్క మదనపల్లి పొంగనూరు పీలేరు తంబళ్ళపల్లి యొక్క ఏరియాలో మొత్తం అందరికీ రైతుల యొక్క భూములన్నీ కూడా దోచేశారు, అలాగే అక్కడ రిజర్వాయర్లు కట్టిస్తానని చెప్పని ఆ భూములు ఏదైతే తీసుకున్నారో ఆ నిర్వాసితులకి కూడా ఆ భూములు తాలూకా పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి ఆ రోజున ఎక్కడైతే ఎక్స్ ఎంపీ ఆయన దగ్గరికి వెళ్ళడంతో మొత్తానికి ఆ భూ నిర్వాసితులు అందరూ కూడా వచ్చి మాకు రావాల్సిన సొమ్ము మాకు అప్పచెప్పండి ఇప్పించండి అని బతిమలాడడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి మైనింగ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఆశీస్సులతో మరి న్యాయవాదిగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి మైనింగ్ డాన్గా కూడా అవతారమెత్తాడు. మరి దీనికి సంబంధించి మరి కలర్ గ్రానైట్ యొక్క ఈ యొక్క మైనింగ్లో కూడా ఇక్కడ కలర్ గ్రానైట్ సంబంధించిన దొరుకుతుంది కాబట్టి ఆ క్వారీలు అన్నీ కూడా అప్పనంగా అప్పచెప్పేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి. ఇలా నేపథ్యంలో మరి ప్రభుత్వానికి అసలు ఎంత రావాలి, అసలు వీళ్ళు ఎంత తవ్వుకున్నారు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించారా అన్న ఒక వాదన వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోపక్క నెల్లూరులో క్వాడ్జ్ మాఫియా ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయో నెల్లూరులో వచ్చి అది క్వాడ్జ్ మాఫియా అంటే వైట్ స్టోన్, అందులో 10,000 కోట్ల స్కామ్ జరిగిందనేది మనకు తెలిసిన విషయమే. మరి ఈ రోజున మరి చిత్తూరు జిల్లా సహజ వనరులన్నింటినీ కూడా దోచేసిన సందర్భంలో అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి యొక్క మైనింగ్ సంబంధించిన అంశంపై మా తిరుపతి కరస్పాండెంట్ మోహన్ మరింత సమాచారం అందిస్తారు. మోహన్, ఏంటి మరి ఇప్పటివరకు మనం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గత ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని మాత్రమే తెలుసు, మరి ఇప్పుడు మైనింగ్ డాన్ కూడా అని ఒక వార్తలు వస్తున్నాయి, ఇందులో ఎంతవరకు నిజముందంటారు మోహన్? ఏదైతే అడిషనల్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం తరగకుండా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలా మైనింగ్ మాఫియా ఇవాళ కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. అదైతే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రధాన అనుచరుడిగా, అదేవిధంగా అతను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కోర్టులో కేసులు వాదిస్తున్నారు. ఆయన ఉన్న రోజులు కూడా నేను న్యాయము నేను ధర్మం అని చెప్పి కూడా మాట్లాడితే వినపడింది. అయితే ఇవాళ ఒకసారిగా కూడా అతనికి సంబంధించినటువంటి స్కామ్ బయటపడడంతో కూడా ఒక్కసారిగా ఆశ్చర్య గురి చేసింది. ఏదైతే మదనపల్లి పక్కన ఉన్నటువంటి బండవారిపల్లి వద్ద దాదాపు 4 ఎకరాలకు సంబంధించినటువంటి అతి ఖరీదైన వాటికి సంబంధించినటువంటి ఒక క్వారీని కూడా అతను వాళ్ళ కొడుకు పేరుతో కూడా లీజుకి తీసుకున్నట్టు కూడా తెలిసింది. గతంలో దాన్ని ముస్లింస్ వేరే అతను కూడా రెఫర్ చేసుకుంటే కూడా దాన్ని పెండింగ్ లో పెట్టి
ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడైనటువంటి పొన్నవోలు కార్తీక్ రెడ్డి పేరుతో కూడా ఆ ల్యాండ్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మైనింగ్ ని అతను కట్టబెట్టిన నేపథ్యంలో కూడా కోట్లు విలువ చేసే దీంట్లో కూడా ఒక స్కామ్ జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఏడాదికి 50 కోట్ల రూపాయలు కూడా, అంటే దాన్ని జర్మనీలో దానికి ఖరీదైన కోడ్స్ గా కూడా చూస్తారు. దాన్ని జర్మనీలో దానికి మంచి డిమాండ్ ఉంది, విదేశాల్లో కూడా దానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో దాన్ని ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసే దాదాపు 50 కోట్ల రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ కోడ్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవాళ బయటకు రావడంతో కొన్నవోలు సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక మాఫియా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కుమారుడు కార్తీక్ రెడ్డి పేరుతో కూడా దీనికి సంబంధించినటువంటి రిలీజ్ పొందుపరిచారు. గతంలో దీనికి సంబంధించినటువంటి మహిళా ముస్లిం కూడా లెటర్ పెట్టుకున్న నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టేసి కూడా అక్రమంగా కూడా ఈ కోడికి సంబంధించినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి కూడా కార్తీక్ రెడ్డి ఇచ్చారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. సీతారాం రాజు రైట్, థ్యాంక్ యూ మోహన్. సో నెక్స్ట్ టాపిక్ గురించి చూసుకుంటే